ఆ సాక్ష్యంతో చంద్రబాబుకు చిక్కులే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది ఎందుకంటే ఈ స్కామ్ లో కీలక పాత్రధారి అయిన చంద్రకాంత్ షా అప్రవర్గా మారిపోయారు ఈ స్కామ్ లో చంద్రకాంత్ షా A13 నిందితుడు స్కామ్ కు సంబంధించి తాను అప్రవర్గా మారిపోతానని గతంలోనే విజయవాడ ఏసీబీ కోర్టును చంద్రకాంత్ రిక్వెస్ట్ చేసుకున్నారు తనను అప్రవర్గా అనుమతించాలని కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు చంద్రకాంత్ పిటిషన్ను కోర్టు అంగీకరించింది ఆ పిటిషన్ పై విచారణ జరిగింది ఈ కేసులో అప్రవర్గా మారిన తర్వాత ఆయన మాట్లాడుతూ సూత్రధారులు పాత్రధారులు జరిగిన కుట్ర యావత్తు బయటపెడతానని కోర్టులో అంగీకరించారు దాంతో కేసు విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది ఆ రోజు చంద్రకాంత్ స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయబోతోంది స్కిల్ స్కామ్లో 371 కోట్లు దోచుకున్న 9 షెల్ కంపెనీలలో ఏసీఐ అనే కంపెనీ కూడా ఒకటి సీమెన్స్ కంపెనీ పేరుతో ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకుని తర్వాత డిజైన్ టెక్ అనే కంపెనీని పిక్చర్లోకి సుమంత్ బోస్ అనే వ్యక్తి తీసుకొచ్చినట్లు సిఐడి ఆరోపిస్తోంది ఈ డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్లు అందిన తరువాత 9 షెల్ కంపెనీలు రంగంలోకి దిగాయి వాటిలో ఏసీఐ అనే షెల్ కంపెనీకి చంద్రకాంత్ షా ఎండి ఈ కంపెనీ నుండి టీడీపీ బ్యాంక్ ఖాతాకు 65 కోట్లు బదిలీ అయినట్లు సిఐడి ఆరోపించింది ఒకేసారి 27 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలో జమ అయింది ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు విచారణకు రమ్మని టీడీపీ ట్రెజరర్ పార్టీ లెక్కలు చూసే ఆడిటర్కు సిఐడి నోటీసులు జారీ చేసింది అయితే సిఐడి నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో టీడీపీ కేసు వేసింది ఇప్పుడు చంద్రకాంత్ షా జనవరి 5న కోర్టులో ఇవ్వబోయే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతోంది ఏసీఐ కంపెనీకి ఎక్కడ నుండి కోట్ల రూపాయలు అందాయి అక్కడ నుండి మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళిందనే విషయాలను చంద్రకాంత్ చెప్పారంటే చంద్రబాబు గట్టిగా తగులుకుంటారు మరి ఆ రోజు కోర్టులో ఏం చెబుతారో చూడాల్సిందే